దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో తెలిసిందే। ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకల్లో ఉయ్యవత హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు। ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే నిమజ్జనోత్సవం మరో ఎత్తు। ఇలా వినాయకుని ప్రతిమలను నిమజ్జనం చేయటం వెనుక చాలా కారణాలు ఉన్నాయి। ఈ సందర్భంగా వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయటం వెనుక ఉన్న కథ ఏంటి, ఎందుకని నీటిలోనే గణేశుని నిమజ్జనం చేస్తారనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం। ప్రకృతి పరంగా చూస్తే వినాయక చవితి వర్షాకాలంలో ప్రారంభంలో వస్తుంది। వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి ఆ మట్టితో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులలో నదులలో ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారు। చెరువులలో విగ్రహాల కోసం మట్టిని తీయటం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది। ఆ తర్వాత ఆయుర్వేద గుణాలు ఉన్న పత్రితో కలిపి విగ్రహాలను నిమజ్జనం చేయటం వల్ల నీరు సులువుగా పారే అవకాశం ఉంటుంది। అదే సమయంలో అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి। ఇలాంటి నీటిని తాగటం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చాలా మంది నమ్మకం। ఎందుకంటే విగ్రహాలను తయారు చేసేందుకు ఉపయోగించిన మట్టి, పత్రి, గరిక, ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే క్రిమికీటకాలన్నీ చనిపోతాయి। దీనివల్ల నీరు శుద్ధి అవుతుంది। వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయటం వెనుక పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయి। పురాణాల ప్రకారం వినాయకుడు కైలాసం నుండి భూలోకానికి వచ్చి కేవలం 10 రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు। భూలోకానికి వచ్చిన వినాయకుడు 10 రోజుల పాటు కైలాసానికి దూరంగా ఉంటాడని, 10 రోజుల పాటు నిత్యం పూజలందుకొని తిరిగి కైలాసానికి రమ్మని పార్వతీదేవి పంపినట్లు పెద్దలు చెబుతుంటారు। అందులో ఎంత వాస్తవం ఉందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు। ఈ వీడియోలో గణేశుని నిమజ్జనానికి సంబంధించిన కొన్ని వీడియోలను చూసేద్దాం। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి। మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ కోసం ట్రెండింగ్ టుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి।